అయోధ్య తీర్పులో అంత ఇదిగా తీర్పు వచ్చింది అంటే మహానుభావుడు అండి పరాశరన్. పరాశరన్ బాధన లేకపోతే ఆ తీర్పు అలా వచ్చేది కాదు. ఆయన జీవితాన్ని ధారపోసేసాడు దానికి 90 ఏళ్ళు. పైగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మహానుభావుడు గొగోయ్ గారు కూడా ఆయన వాదిస్తుండే, మీరు పెద్దవాళ్ళు 91 ఏళ్ళు ఉన్నాయి, మీరు కూర్చుని వాదించండి పర్వాలేదు, మిలో క్షమించండి అన్నట్టు మహాన్. నేను ధర్మం తప్పను, నాకు నేను ప్రాణం పోయినా మంచిదే, నేను నిలబడి వాదిస్తా, ఎందుకంటే న్యాయవాది నిలబడి ఉండాలి, జడ్జి ముందు కూర్చోకూడదు అన్నట్టు. ఏ మహానుభావుడు అండి, నిజంగా ఇటువంటి అయోధ్య రాముడు ఎంత గొప్పవాడు, నా దృష్టిలో పరాశరణ గారు అంత గొప్ప కూర్చోలేదా. ఒకసారి అయితే ఒక వాదనలో 6 గంటలు నిలబడ్డట్టు, యాక్చువల్గా 90 ఏళ్ల వయసులో 6 గంటలు నిలబడ్డా, అంత దీక్షగా పనిచేశారండి అయోధ్య రాముడు. ఊరికైనా గెలదు అక్కడ.